రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని యాంటీ టెర్రరిస్ట్ డేగా పరిణమించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన ఏకైక నేత రాజీవ్ గాంధీ అని వి హెచ్ చెప్పారు. ఈనాడు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అని ఆయనకు ఒక విజన్ ఉండే, ఈ భారతదేశాన్ని 21వ సెంచరీ తీసుకుపోవాలని. ఆయన పోయిన ఆయన అడుగుజాడల్లో సోనియా గాంధీ గారు భర్త చనిపోయినా అత్త చనిపోయినా ప్రజల గురించి సేవ చేస్తూ ఉంటే, ఆమె కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలహీన వర్గాల సంగతి, రైతుల సంగతి, నిరుద్యోగ చేసి ఏ ప్రధానమంత్రి కూడా చేయలే. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్వైజ్ సెన్సస్ అన్నాడు. జితిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు. నరేంద్ర మోడీ ఓబీసీ అన్న 10 ఏళ్లలో ఏం చేయలే. అందుకుంటే ఇవాళ భారతదేశంలో ఈ ఎన్నికల్లో 5వ విడత అయింది, 6వ 7 ఉన్నది. ప్రతి విడతలో బడుగు బలైన వర్గాలందరూ కూడా రాజీవ్ గాంధీకి ఏది రాహుల్ గాంధీ గారి ఆలోచన, రాజీవ్ గాంధీ కొడుకుగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు అర్థమైంది. నరేంద్ర మోడీ కేవలం అయోధ్యకు గుడి కట్టించిన జై శ్రీరామ్ అంటున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కాబట్టి ఏదైనా రాహుల్ గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు వచ్చే తరం మరవకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ముఖ్యంగా ఆ రోజులలో నేను పిసిసి అధ్యక్షుడు ఆయన సద్భావన చేస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యం.